ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే బైక్ పైన వెళ్ళేటప్పుడు ఫోన్స్ వస్తుంటాయి కదా మనం హెల్మెట్ పెట్టుకొని వెళ్తాం సో ఫోన్ ఆన్సర్ చేయాలంటే హెల్మెట్ తీసేసి ఆన్సర్ చేయాలి సో ట్రాఫిక్ లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఫోన్ ఆన్సర్ చేయాలంటే నేను ఇయర్ ఫోన్స్ కానీ మన ఇయర్ బడ్స్ కానీ చాలా ట్రై చేసినా సో అవి వర్కౌట్ కావలేదు అంటే సెట్ కాలేదు హెల్మెట్ లో అందుకే నేను మోటోకేర్ వాళ్ళది ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నా సో నేను ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయింది తీసుకొని నేను ఇది ఎక్కడ తీసుకున్నా అంటే సికింద్రాబాద్ లో రోడ్ హౌస్ అన్ని స్టోర్ ఉంది హెల్మెట్స్ కానీ అన్ని యాక్సెసరీస్ స్టోర్ ఉంది సో అక్కడ వెళ్ళే తీసుకున్నాను నేను అక్కడనే ఫిట్ చేయించుకున్నా కాకపోతే ఇప్పుడు ఒకసారి ఆ ఫిట్టింగ్ అదంతా సెటప్ ఎట్లుంటుంది ఆ క్వాలిటీ ఎట్లా ఉంది అదంతా మీకు చూద్దామని నేను మళ్ళీ ప్యాకింగ్ చేసిన సో ఇప్పుడు నేను మళ్ళీ దాని ఫిట్టింగ్ ఎట్లా వేయాలి అదంతా ఏ టు జెడ్ మీకు చూపిస్తా ఇది రేసింగ్ హెల్మెట్ కాబట్టి మినిమం ఒక 5000 అబ్బే ఉంటుంది పోర్ట్స్ హెల్మెట్స్ కాబట్టి మన స్పీకర్ పోర్ట్స్ ఉంటాయి సో మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు నార్మల్ హెల్మెట్లకి అయితే కొంచెం జుగాడ్ చేసి సెట్ చేయాలి అంటే ఉడిపోతాయి సో దీనికైతే పోర్ట్స్ ఉంటాయి స్పీకర్ పోర్ట్స్ ఉంటాయి ఇంటర్కామ్స్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది కాకపోతే మనం మృదువుగా సెట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ సెట్ చేసుకొని ఒక వన్ వీక్ నుంచి యూజ్ చేస్తున్నా క్వాలిటీ మాత్రం బాగానే ఉంది నాకైతే నచ్చింది ఆ ప్రైస్ కి అయితే బెస్ట్ ఇది సరే మనం సెటప్ మొత్తం చూస్తా అయితే ఫస్ట్ ప్యాడింగ్ రిమూవ్ చేయాలి సో హెల్మెట్ కనిపిస్తుంది కదా హెల్మెట్ లో ఇగో ఇక్కడ పోర్ట్ కనిపిస్తుంది కదా ఇగో ఇక్కడ సైడ్ వెల్క్రో అతికి ఇచ్చిన నేను సైడ్ వర్క్ సేమ్ అంటే నేను ఆల్రెడీ సెటప్ చేసేసిన ఇక్కడ రేసింగ్ హెల్మెట్ లో మాత్రం ఇక్కడ పోర్ట్స్ ఉంటాయి మనకు సో ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ లో కూడా మనకు స్పీకర్ చార్జర్ కేబుల్ ఇది మన యూఎస్బి కేబుల్ చార్జర్ ఈ వెల్క్రో స్టిక్కర్స్ మాత్రం రెండు స్టిక్కర్స్ వస్తాయి ఆల్రెడీ నేను స్టిక్ చేసేసిన ఇంకా ముందు సెటప్ చేసిన కదా సో డైరెక్ట్ మనం ఇజిస్ టు ద ప్లగ్ అండ్ ప్లే అన్నమాట సింపుల్ గా ఉంటుంది స్టిక్ చేసినప్పుడు ఇక ఇట్లా అక్కిపోతుంది స్పీకర్ స్పీకర్ ఇక్కడే ఉంటుంది సో ఇంకో స్టిక్కర్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా స్టిక్కర్ ఇక్కడ సెట్ చేయాలి డార్క్ స్టిక్కర్ కనిపిస్తుంది కదా సో ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ స్పీకర్ ఇది రైట్ సైడ్ స్పీకర్ మనకు బ్లూటూత్ రిసీవర్ మాత్రం ఇక్కడ రైట్ సైడ్ కానీ సో మనకి ఇక్కడ ఇది బ్లూటూత్ కనిపిస్తుంది కదా సెటప్ అయితే అయిపోయింది లోపల దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు పవర్ ఆన్ అని సో లైట్ బ్లింక్ అవుతుంది కదా సో ఆన్ అయింది ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తాను మీకోసం అయితే ఒక మంచి పాట పెడతా ఎంజాయ్ చేయండి ఒకసారి చూడండి క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది కాసేపు పాట పెడితే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది మనకు సో ఇది క్వాలిటీ అన్నమాట మీకు బాగానే నచ్చిందని అనుకుంటున్నా సో ఇప్పుడైతే మనం ఫుల్ ప్యాడింగ్ సెటప్ చేసేద్దాం మనకేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ స్పీకర్స్ ఉంటే సో సెట్ అయిపోయింది హెల్మెట్ చూసుకొని ఒకసారి నేను హెల్మెట్ పెట్టుకుని చూపిస్తా ఇప్పుడు హెల్మెట్ హెల్మెట్ సెట్ చేసుకున్నాను సో కంఫర్ట్ ఉంది నాకు స్పీకర్ కూడా నాకు స్పీకర్స్ ఉన్నాయని కూడా తెలియదు నేను నార్మల్గా ఎట్లా హెల్మెట్ పెట్టుకున్నాను సేమ్ అట్లనే ఉంది సో సెటప్ అయితే చూసేసింది కదా సో నాకైతే మస్తు యూజ్ అయినాయి రీసెంట్గా సలేశ్వరం వెళ్ళొచ్చా సో ఆ రైడ్లో నాకు చాలా యూజ్ అయింది నాకు ఆల్మోస్ట్ రిటర్న్ వరకు ఛార్జింగ్ వచ్చింది అంటే నేను జస్ట్ ఫోన్ కాల్స్ కోసమే యూజ్ చేసిన మధ్యలో మధ్యలో మ్యూజిక్ యూజ్ చేసిన అయినా నాకు రిటర్న్ వచ్చిన తర్వాత 40% ఉన్నది ఛార్జింగ్ సో బెస్ట్ అన్నమాట సో బేసిక్గా యూజ్ చేసుకోవడానికి వస్తుంది మరి లాంగ్ అంటే రాదు బేసిక్గా యూజ్ చేసుకోవడానికి వస్తుంది సో సో ఇది కొనడానికి వెళ్ళినప్పుడు మనం రోడస్కి వెళ్ళాం రోడస్ అంటే మన సాయి నితీష్ బ్రో ఉంటాడు అక్కడ సాయి నితీష్ బ్రో అండ్ అనిరుద్ సో అక్కడ వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నప్పుడు నేను ఆ స్టోర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన స్టోర్స్లో ఏమేమి ఉంటాయని యాక్సెసరీస్ కానీ హెల్మెట్స్ కానీ రైడింగ్ జాకెట్స్ కానీ కీ చైన్స్ నుంచి ఏ టు జెడ్ యాక్సెసరీస్ అన్నీ మనం వీడియో తీసినాం కాకపోతే మనం రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో ఇక్కడ వచ్చాక వీడియోస్ డిలీట్ అయిపోయినాయి ఆ వీడియోని కాదు ఇంకోటి డినస్ వాల్ బైది మన జెడెక్స్ టెన్నర్ రీసెంట్గా ఉన్నాడు కదా సో అక్కడ కూడా వెళ్ళాము సో అక్కడ కూడా వీడియో తీసిన నేను ఆ బైక్స్ కానీ మన జేస్ ఫిలిమ్స్ వచ్చాడు కదా సో వాళ్ళందరినీ మీట్ అయినాం అక్కడ కూడా వీడియో తీసినాం అదంతా సో అదంతా వీడియో క్రాష్ అయిపోయింది మన
జెడ్ ఎక్స్టర్నల్ అయితే మళ్ళీ తీయలేం వీడియో. ఆ ఇంత క్రేజ్ అంతమంది మళ్ళీ ఎవరు రారు, అది మనకు ఛాన్స్ దొరకదు. కాకపోతే రోడ్ హౌస్ మాత్రం నెక్స్ట్ టైం వెళ్దాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నితీష్ బై చాలా హెల్ప్ చేసినాం వీడియో తీయడానికి, కాకపోతే బై యాక్సిడెంట్ అల్లే ఆ వీడియో డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ వస్తాను నేను మీ స్టోర్కి. నెక్స్ట్ టైం మీ స్టోర్కి వచ్చినప్పుడు మాత్రం క్లియర్గా ఫుల్ ఫ్లెజ్డ్గా వీడియో తీసి అప్పుడు మంచిగా వీడియో పెడదామని అనుకుంటున్నాను. సో మనకు ఈ వైర్లెస్ ఇయర్ఫోన్స్ కొనాలనుకుంటే నేను రోడ్ హౌస్ది కింద లింక్ అండ్ వాళ్ళ నెంబరు గూగుల్ మ్యాప్స్లో వాళ్ళ లొకేషన్ కూడా అన్నీ షేర్ చేస్తాను. రైడింగ్ జాకెట్ కానీ, కీ చైన్స్ కానీ, హెల్మెట్స్ కానీ మీకు స్టార్టింగ్ 1000 నుంచి ప్రీమియం హెల్మెట్స్ వరకు ఏ టు జెడ్ దొరుకుతాయి. ఇయర్ఫోన్స్ అయితే మనకు బెస్ట్ ప్రైస్లోనే వచ్చింది. సో మీరు కూడా అక్కడ వెళ్ళండి, అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇంకా వీడియో చేసి క్లియర్గా చెప్తా, మీరైతే వెళ్ళండి అక్కడ. సో ఓవరాల్గా అయితే బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ఎట్లా అనిపించినా, సెటప్ ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ సో అంతే, వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకోసం చాలా చాలా మంచి కంటెంట్ని తీసు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇందాక చెప్పాయి కదా నేను వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయని. సో కాకపోతే ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, ఫొటోస్ పెట్టి నేను ఒక స్లైడ్ షో లాగా వేసేస్తా. అండ్ స్టోర్ది కూడా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్ టైం మాత్రం ఇంకోసారి మాత్రం ఆ మిస్టేక్ కాకుండా చూసుకుంటా. ఓకే, దిస్ సత్తర్ మహేష్ గారు, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.